Hello viewers, welcome to Amlo Creative Thoughts. First of all, to those who do not understand Telugu, I have also updated cooking process in description, so please check it out. Thank you. ఈ రోజు నేను అందరికి ఎంతగానో విటమిన్స్ ఇచ్చే ఫ్రూట్ కివి ఫ్రూట్. సో ఆ ఫ్రూట్ ని చాలా మంది తినకుండా నెగ్లెక్ట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళందరి కోసం కివి లస్సీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. అలాగే కివి వల్ల వచ్చే విటమిన్స్ ఏవి, బెనిఫిట్స్ ఏవి కంప్లీట్ గా తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేసేయండి. ముందుగా నేను ఇక్కడ వచ్చేసి ఒక కివి ఫ్రూట్ ని తీసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న వీడియోలో అది మొత్తం పైన ఉన్న చెక్కునంతా కంప్లీట్ గా తీసేసేయండి. తీసి ఇలా పీసెస్ గా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోండి. అలాగే నేను ఇక్కడ వచ్చేసి 1 కప్ ఆఫ్ పెరుగుని తీసుకుంటున్నాను, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ తేనెని తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా గ్రేప్ ని తీసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయొచ్చు, బట్ పులదనం ఉంది కాబట్టి నేను ఇక్కడ గ్రేప్స్ తీసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని కూడా తీసేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసేయండి. పెరుగు, అలాగే కివి, అలాగే గ్రేప్స్, తేనె, ఇలాచీ పౌడర్. మీరు ఇక్కడ షుగర్ కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ షుగర్ హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ను తేనెని యూస్ చేస్తున్నాను. ఇవి నచ్చని వాళ్ళు షుగర్ని యూస్ చేసుకోవచ్చు, బట్ వీలైనంతవరకు షుగర్ స్కిప్ చేయడమే మంచిది. కివి డైరెక్ట్గా తీసుకుంటే పుల్లగా ఉండడం వల్ల చాలామంది తినకుండా పక్కకు పెట్టేస్తున్నారు. దీంట్లో ఉన్న విటమిన్ అంతా మనం తీసుకోలేకపోతున్నాం. సో అందుకనే నేను ఇక్కడ ఇలా కొద్దిగా గ్రీన్ గ్రేప్స్ని తేనెని యాడ్ చేసి కొద్దిగా టేస్ట్ని పెంచామనుకోండి, ఇలా లస్సీ టైప్లో, జ్యూసెస్ టైప్లో, మిల్క్ షేక్స్లో ఇలా చేసి పెడితే లేదంటే ఐస్ క్రీమ్లో ఈజీగా తినేస్తారు, అది తాగేస్తారు. అండ్ దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. చూడండి, సర్వ్ చేసుకున్నాను డ్రై ఫ్రూట్స్తో. ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా ఎందుకంటే మనం దాంట్లో కూడా మనకి విటమిన్స్ ఉంటాయి కాబట్టి ఇలా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నాను. కివీలో విటమిన్ సి చాలా ఎక్కువగా లభిస్తుంది, అలాగే విటమిన్ ఏఈ మరియు కే కూడా కలిగి ఉంటాయి. అండ్ దీంట్లోనే పొటాషియం, కాల్షియం, మ్యాగ్నీషియం మరియు ఫాస్ఫరస్ వంటి మినరల్ కంటెంట్ కూడా ఇందులో ఉంటాయి. ఇందులో కార్బోహైడ్రేట్స్ అలాగే క్యాలరీస్ తక్కువగా ఉండడం వల్ల మనకి బాడీకి చాలా మంచిది కివీ ఫ్రూట్. అండ్ దీనివల్ల వచ్చే మేజర్ బెనిఫిట్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ని పెంచుతుంది, డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది, కంటి ఆరోగ్యాన్ని ఇంప్రూవ్ చేస్తుంది అంటే ఐ విజన్ని కూడా మనకి పెంచుతుంది, అలాగే బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, ఆస్తమా తగ్గిస్తుంది. అందరికీ ఉన్న మెయిన్ ఎఫెక్ట్ వచ్చేసి నిద్ర. మనకి నిద్ర లేకపోవడం వల్లనే చాలా మనకి ఇష్యూస్ వస్తాయి హెల్త్కి. సో ఆ నిద్ర కూడా మనకి ఈ కివీ ఫ్రూట్ వల్ల చాలా ఈజీగా లభిస్తుంది. పడుకునే ముందు ఒక కివీ ఫ్రూట్ తినడం లేదంటే ఇలా లస్సీ చేసుకొని తాగడం వల్ల మనకి నిద్ర ఈజీగా వచ్చేస్తుంది. మరి ఇంత విటమిన్ ఉన్న ఫ్రూట్ని తినకుండా పక్కకు పెట్టేస్తున్నాం. సో అలాంటప్పుడు ఇలా లస్సీ ఇంకేదైనా ఇలా జ్యూసెస్ లాగా చేసేసుకొని తాగేస్తే అలా అయినా మనకి కివీ ఫ్రూట్ వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ వచ్చేస్తాయి. సో స్కిప్ చేయకుండా మీరు ఈ కివీ లస్సీని ప్రిపేర్ చేసుకొని తాగండి, లేదంటే డైరెక్ట్గా కూడా తిన్నా అది చాలా చాలా మంచిది. ఇంకా మరి మా ఈ వీడియో నచ్చిందా, ఇంత హెల్త్ బెనిఫిట్ ఇచ్చే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మా వీడియోస్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. మీ ఫీడ్బ్యాక్ని మా కమెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.